మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజుల క్రితం డిసెంబర్ నెలలో 2019లో మనకి ఇక్కడ దిశ బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు కూడా నేను మాట్లాడాను. ఎంతో మహిళగా ఎంతో చాలా సంబరపడ్డాను. మంచి బిల్లు వస్తుంది ఎందుకంటే మనకు ఎన్నో ఏళ్ళగా ఎక్కడో ఒక చట్టం ఇలాంటిది మంచిది వస్తే మహిళలందరూ కూడా ఒక భద్రత ఉంటుంది అని గట్టిగా నమ్మిన దానిలో ఉన్నానండి. కానీ మీరు గమనిస్తే నేను మాట్లాడిన మరుసటి రోజే నాపైన కూడా సోషల్ మీడియా పరంగా దాడి చేశారు. మీ దృష్టిలో కూడా పెట్టాను. ఇప్పటికి మూడు సంవత్సరాలు అయినా దానిపైన కూడా నాకు ఎటువంటి సమాచారం లేదు. మా ఊర్లో రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే గత మూడేళ్లుగా కూడా ప్రభుత్వం అనేక సార్లు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అది మీకు సవరించాలని మనకి వెనక్కి రావడం కూడా జరిగింది. గతంలో 4/2/2020లో ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వెనక్కి పంపడం జరిగింది. గతంలో 16/10/2020లో జరిగింది. మళ్ళా ఒకసారి 27/7/2021లో లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి అజయ్ కుమార్ గారు కూడా ఈ విషయం దీనిపైన స్పందన లేదు దిశ పైన. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఒక ప్రశ్నకు వాళ్ళు దీనిపైన వివరణ ఇచ్చారు. కాబట్టి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చాలా భావోద్వేగంతో చెప్పారు, మహిళలు అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ బిల్లు ఈ చట్టం వస్తే ఎంతో మేలు చేస్తుంది అని. ఇంతవరకు కూడా దానిపైన ఒక క్లారిటీ లేదు అధ్యక్ష. మనం గతంలో తీసుకుంటే సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో దిశ చట్టంలో ముగ్గురు ఉరిశిక్ష వేయడం అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అది ఏ విధంగా ఆ మాట చెప్పడం వల్ల బయట ఎంతో క్లారిటీ లేకుండా ప్రజల్లో కూడా ఒక మబ్బి పెట్టే కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి దీనిపైన కూడా స్పందించాలి ప్రభుత్వం. ఎందుకంటే ఏ చట్టం రాకుండా ఒక ఉరిశిక్ష పడింది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అధ్యక్ష? కేవలం భావోద్వేగాల ఆధారంగా మనం వెళ్తే ఇది జరగదని. ఇది ఒక ఉదాహరణ దిశ చట్టం. భావోద్వేగం ఆధారంగా వెళ్లకుండా మేధమథనం చేసి అసలు దీని మొత్తం ఏంటి మొత్తం తీసుకొని మళ్ళా కేంద్ర ప్రభుత్వం ద్వారా త్వరగా ఈ బిల్లు ఈ చట్టం ఆమోదం అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ కేసులు కూడా ఉత్పన్నం కాదంటున్నారు సిషన్కి. ఇంతవరకు మీరు ఎంతమందికి శిక్ష విధించారు, ఎంతమంది పైన కేసులు నమోదైనాయి? ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి ప్రాంతంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాయలసీమ వరకు అన్నీ కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపైన దాడులు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి అధ్యక్ష. దీనికి ఒక కారణం విచ్చలవిడిగా మద్యం ఒకటి, డ్రగ్స్ ఒకటి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దొరుకుతూ ఉండడంతో వాటికి బానిసలై ఎంతోమంది మహిళలపైన ఈ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఒక మహిళగా ఎంతో బాధేస్తుంది. ప్రతిరోజు కూడా ఇట్లాంటివి వింటూ ఉంటే పోలీస్ స్టేషన్స్ హాస్పిటల్స్లో ఎంతమంది బాధలు పడుతూ ఉన్నారు. ఈ చట్టం మీరు ఇక్కడ చెప్పిన రోజు నేను ఎంతో హర్షించాను. ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక రాజకీయంగా ఒక మబ్బి పెట్టే కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. కాబట్టి తొందరగా దీనికి ఇది చట్టం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి, సవరణలు చేయాలని కోరుకుంటున్నాను. సార్, ఎంబీసీ కార్పొరేషన్ గురించి ఇందాకనే మాట్లాడుతూ కేసీఆర్కి అంటే చాలా గౌరవం ప్రేమ. కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి చైర్మన్గా బాధ్యతలు మీకు అప్పచెప్పి ఆ తర్వాత మిమ్మల్ని మొదటి కార్పొరేషన్ మీరే, చివరి కార్పొరేషన్ చైర్మన్ మీరే అయిపోయారు. సో ఒకటి మనం ఇక్కడ గమనించాలి ఫస్ట్, అంటే బీసీ అనగానే మనం పనికి ఆహార పథకం లేక కార్పొరేషన్ చైర్మన్ అని ఒక పదవి బాధ్యతలు చేపట్టింది. వాళ్ళకు ఉండేది ఒక తెల్ల కారు, లేకపోతే ఒక గన్మెన్ చెప్పుకోవడానికి ప్రోటోకాలు, అక్కడికక్కడ తిరగడానికి లేకపోతే జీతం వస్తుంది. ఇది తప్ప కార్పొరేషన్ నిధులు ఉండవు, అసలు విధులు ఉండవు. ఏముంటుంది, మీరు అన్ని చైర్మన్లు కూడా మేమేం నియామకాలు చేయలేదు. ఎక్కడెక్కడ ఏది అవసరం, ఇప్పుడు ఇరిగేషన్ అవసరం, ఎలక్ట్రిసిటీలో అవసరం, అవన్నీ కూడా నియామకాలు జరిగినాయి. కానీ నిధులు లేని వారికి ఈ పదవులు ఎందుకు, నిధులే లేవు కదా.